స్థూలం గా మనకి ఏంటి అనుకుంటాం వాడితో మాట్లాడితే మనకి బంధం అవుతుంది రా బోర్ కొట్టేస్తాడు ఇది సంసారంలో ఉంటే మనకి బోరు మనకి ప్రమాదం ఇది కర్మబంధం సంసారం నిలదీయాలి స్నేహితులను నిలదీయాలి బంధువులను నిలదీయాలి ఇది కర్మబంధం ఇది స్థూలం ఇది కొన్ని విషయాలు అవ్వచ్చు నేను కాదంటలే కానీ కర్మలు చేస్తూ ఉంటే జన్మలు రావడానికి క్రియ చెప్పాను నేను కదా ఆ కర్మలకు వశమే ఈ రకంగా కర్మలు లేకుండా జన్మ పొందినప్పుడు కర్మలు లేకుండా ఉండలేము కర్మలకు వశమే ఉంటాం అదే కర్మబంధం ఎందువల్ల ఫలమలాడిది ఫలము తీక్షణంగా ఉంటుంది ఫలం అనేది పేలవంగా ఉండదు అలా అయితే మనం ఇదివరకు చేసిన కర్మలు లెక్కలేనన్న ఉన్నాయి కదా ఎన్నో జన్మలు ఎన్నెన్నో కర్మలు అవి చాలా ఉన్నాయి కదా లెక్కపేటల అది శతమా సహస్రమా ఎంతమంది చెప్పలేం కోటియా దానికి చెప్పలేం చాలా ఉన్నాయి కదా వాటి ఫలభోగం కోసం ఎన్ని జన్మలు తీసుకొని సంసార చక్రంలో తిరగాలి ఎన్ని జన్మలు తీసుకుంటే ఆ కర్మ ఫలం సమాప్తి అవుతుంది అవ్వదు జన్మ తీసుకున్నామా కర్మ బంధానికి సంబంధం అవుతుంది ఎందువల్ల మళ్ళా కర్మలు చేస్తాం కదా యాడ్ అవుతుంది కానీ శేషం ఉండదు శేషంగా ఉండదు ఇంకా యాడ్ అవుతూ ఉంటుంది కనుక యజ్ఞార్థము కర్మలు చేయడం అంటే ఇక్కడ ఏమిటని తెలుసుకోవాలి కదా కర్మ అంటే ఏదని అంతే కదా మరి యజ్ఞార్థము కర్మ చేయడం అంటే ఏమిటి ముక్త సంగడవై చేయాలి అంటే ఏమిటి ఈ రెండు మనకి చాలా ఇంపార్టెంట్ అంటే వాటి యందు అభిమానం లేకుండా ఆసక్తి లేకుండా నువ్వు చెయ్యి అంటున్నాడు యజ్ఞార్థం కర్మ చెయ్యి అంటున్నాడు ఇవంటే ఏమిటి వాటి వల్ల కర్మబంధం ఎలా తప్పిపోతుంది ఇది చాలా ఇంపార్టెంట్ అవునా ఎలా తప్పిపోతుంది అని ఆలోచిస్తే యజ్ఞము అనే మాటకి అక్షరార్థం ఏమిటంటే దేవతల కోసం చేసే దేవతల కోసం చేసే స్వాహ అనే త్యాగం అంతే కదా స్వాహ అనే త్యాగం దేవతల కోసం యజ్ఞం అంటే అదే కదా అయితే భగవద్గీతలో దేవతల్ని వేరువేరుగా ఆరాధించే పద్ధతి గురించి ఎక్కడ వివరించలేదు దేవతల గురించి వేరువేరుగా ఆరాధించే పద్ధతిని ఎక్కడ వివరించలేదు యజ్ఞం అంటే మామూలుగా అక్షరార్థం అంటే దేవతలకి స్వాహాకారాలతో ఆజ్యాన్ని వాటిని సమర్పించడం దేవతలు అయితే ఇక్కడ విషయం ఏంటంటే భగవద్గీతలో చెప్పిన యజ్ఞము భగవంతుడి ఉద్దేశము దేవతల యొక్క దగ్గరలో ఉన్న పరమాత్మ ఎవడైతే ఉన్నాడో దేవతల యొక్క దగ్గరలో ఉన్న పరమాత్మనే ముఖ్యంగా ఇతను ప్రతిపాదిస్తున్నాడు భగవద్గీతలో అది ముఖ్యం దేవతల కోసం చేసిన యజ్ఞం ఫలాన్నిస్తుంది దేవతలకి దగ్గరగా ఉన్న పరమాత్మ అంటే శుద్ధసత్వం కదా వాళ్ళు శుద్ధసత్వం గల బుద్ధికి చాలా సమీపంగా ఉంటుంది వారికి జ్ఞానం తొందరగా కలుగుతుంది కదా అటువంటి దేవతలు శుద్ధసత్వంతో కూడుకున్న వాళ్ళు తేజో స్వరూపులు దివ్యమైన స్వరూపులు అలాంటి వాళ్ళకి దగ్గరగా ముఖ్యంగా ఉన్నవాడిని ఆయన్ని ఆ పరమాత్మని ప్రతిపాదించింది ఈ శ్లోకంలో యజ్ఞార్థ కర్మ అన్నాడు యజ్ఞార్థ కర్మ అంటే ఏమిటో కొంత ఇక్కడ విచారించాలి కర్మకాండ చెప్పిన ఇక్కడ వేదంలో కర్మకాండ జ్ఞానకాండ రెండు భాగాలు ఉన్నాయి కదా జ్ఞానకాండ కర్మకాండ కర్మకాండలో చెప్పిన కర్మల్లో యజ్ఞం చాలా గొప్పదని చెప్తుంది కర్మకాండలో చెప్పిన కర్మల్లో యజ్ఞం చాలా గొప్పది యజ్ఞమే అక్కడ ప్రధానం కర్మకాండ అంతా కూడా కదా అగ్నిహోత్రాది కర్మలే కదా కర్మకాండ దానిని ఆచరించి పురుషార్థాన్ని పొందవచ్చు దానిని ఆచరించి పురుషార్థాన్ని పొందవచ్చని ఫలశ్రుతి ఏది ఆ యజ్ఞాన్ని అంటే ఫలాన్ని పొందొచ్చు అని వివరించిన తరువాత యజ్ఞానికి కావలసిన ఉపకరణాలు అన్నీ కూడా పొందుతాం కదా దేవతల కోసం చేసేది దానిని చేయడానికి అధికారి ఎవడైతే ఉంటాడో అటువంటి అధికారి యజమాని అలాంటి ఇలాంటి వాడు అని చెప్తుంది యజమాని ఎలా ఉండాలో చెప్తుంది
యజమాని ఎలా ఉండాలో చెప్తుంది ఇలాంటి వాడు అని అని చెప్పి ఉండేదా ఉండే ఉంటుంది చెప్తుంది అంతే కాకుండా యజ్ఞాన్ని యజ్ఞాన్ని ఫలానా దేవత గురించి చేయాలి అని కూడా అంటూ అక్కడ వివరిస్తూ ఉంటుంది కదా ఎవరికి వౌటు ఎవరికి షటు భవిష్యత్తు అంతే కదా ఎవరికి భవిష్యత్తు ఎవరికి స్వాహ ఏ తర్వాత ఏ దేవతకి ఏ ద్రవ్యం కదా పాత్రలే సాధన ఏంటి ఇవన్నీ కూడా చెప్తూ ఉంటుంది కనుక ఇలా ఈ రకంగా వివరిస్తూ ఉంటుంది కర్మకాండ యజ్ఞము యాగము అనే శబ్దాలు యజ్ అనే ధాతు నుండి వచ్చాయి అంతే కదా యజ్ఞము యాగము యజ్ అనే ధాతు నుంచి అంతే కదా దేవత యజ్ అంటే ఏంటి దేవతల్ని పూజించడము దేవతల కోసం తనదైన వస్తువుని ఇవ్వడం కదా అని ఈ ధాతుకి మరొక అర్థం కూడా ఉంది ఇక జ్ఞానకాండకి వస్తే అక్కడ ఉన్నదంతా ఒక్కటే పరమాత్మ రెండవది లేనిది అతనిలోనే సకల దేవతలు ఇమిడి ఉన్నారు అనే దాన్ని ఉపదేశించడం ఉపనిషత్తుల యొక్క ప్రతిపాద్యమైన జ్ఞానకాండ యొక్క పద్ధతి అదే కదా అతను పూజిస్తే అతన్ని తెలుసుకుంటే సకల దేవతల యొక్క స్వరూపం తెలిసిపోతుంది అంటే అక్కడ ఋగ్వేదంలో ఏకం సత్ విప్ర బహుదా వదంతి అని అన్నాడు ఇక్కడ ఏకం సత్ విప్ర బహుదా వదంతి అంటే ఉన్న ఒక్కదానినే విప్రులు బహుదా అంటే ఇంద్రుడు మిత్రుడు వరుణుడు మొదలైన పేరుతో పిలుస్తారు ఉన్న దానినే ఆ ఒక్కడే ఉన్నాడు వాడే ఇంద్రుడు మిత్రుడు షన్నో మిత్రశ్రమ హాశంనో భౌత్వర్యమని ఇన్ని దేవతలుగా అతన్నే పిలుస్తున్నారు అందులో ఏకం సత్ ఒకటే ఉన్నది పరమాత్మ బహుధా వదంతి అనేకంగా వాళ్ళు చెబుతూ ఉంటారు అని చెప్పింది ఇందులో ఈ శ్లోకంలో జ్ఞానకాండ యొక్క అభిప్రాయం బీజరూపంలో గర్భితంగా ఉంది జ్ఞానకాండ యొక్క విషయం కర్మకాండలో తెలిపిన కర్మలు ఏవైతే ఉన్నాయో జ్ఞానకాండలో మరోసారి విధించడానికి కర్మకాండలో తెలిపిన కర్మల్ని జ్ఞానకాండలో ఇంకొకసారి చెప్పింది అంతే కదా ఉపనిషత్తుల్లో వచ్చింది కదా జ్ఞానకాండలో కూడా బృహదారణ్యం కూడా వచ్చింది చాందోగ్యంలో వచ్చింది ఉపాసనలు వచ్చాయి కర్మలు వచ్చాయి కర్మల గురించి ప్రశ్నలు వచ్చాయి అన్నిట్లో వచ్చాయి కదా దానికి కారణం ఏమిటంటే పూర్వము ఆయా కర్మలు కేవలం కర్మదృష్టితో కర్మదృష్టి అంటే ఫలానా అధికారి ఫలానా ఫలకాషితో క్రమంగా చేస్తే ఫలం లభిస్తుంది కదా అని క్రియాకారక ఫలాలు సత్యమని భావించే వ్యవహార దృష్టితో కర్మకాండలో విధించబడి ఉంది ఇప్పుడు అదే కర్మ భగవంతుడు ప్రయత్నం చేస్తున్నాడు భగవద్గీత ఇది భగవంతుడు చెప్పే భగవద్గీతలో ఒక చాలా విలక్షణమైన పద్ధతితో కర్మని చెప్తూ ఉంటాడు భగవద్గీతలో ఆ కర్మ నేను తీసుకుని ఏం చెప్తాను అంటే క్రియాకారక ఫలాలు సత్యమని భావించే వ్యవహార దృష్టితో కర్మకాండలో చెప్పింది దానిని భగవంతుడు అదే కర్మను తీసుకుని చిత్తశుద్ధినే కాకుండా జ్ఞానయోగ్యత జ్ఞాననిష్ట అనే వాటిని కూడా క్రమక్రమంగా కారణమవుతుందని చెప్తుంటాడు అది ఇక్కడ విలక్షణం అదేందా కర్మకాండ అయితే క్రియాకారక ఫలాలే సత్యమని చేయమంటుంది భగవంతుడు ఆ కర్మని తీసుకుని మనకి భగవంతుడు సాక్షాత్ ఉపదేశిస్తున్నాడు ఆయన ఇది చిత్తశుద్ధి కలిగిస్తుంది కర్మ చిత్తశుద్ధి కలిగించడమే కాకుండా జ్ఞాన యోగ్యతను కలిగిస్తుంది జ్ఞాన యోగ్యతే కాకుండా జ్ఞాననిష్టకి అది కర్మయోగం పనిచేస్తుంది నువ్వు ముక్తుడు అయిపోతావు ఏ దేవత దగ్గరికి వెళ్ళక్కర్లే వాళ్ళకేం బాజా భజంతులు వాయించక్కర్లే నువ్వు ముక్తుడుగా అయిపోతావు అని చెప్తుంది ఇది ఈయన యొక్క విలక్షణమైన దృష్టి భగవంతుడిది ఇలా కర్మయోగంగా మారుతుందని ముముక్షువులు దృష్టిలో ఒక్క గీత మాత్రమే చెప్పింది ఇంకా ఎక్కడ ఉపనిషత్తులో కానీ ఎక్కడ ఉండదు భగవద్గీతలో మాత్రమే ఉంటుంది ఈ దృష్టితో
కర్మని చేసేవాళ్ళు మొదట తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఏంటంటే యజ్ఞము కేవలము ఇంద్రుడు, వరుణుడు, మిత్రుడు మొదలైన దేవతను ఉద్దేశించి చేయబడిన అనుష్ఠాన విశేషము యజ్ఞం అంటే అని భావించకూడదు. కర్మిష్ఠులందరికీ అదే ఉంటుంది, అలా భావించకూడదు. మరి ఇప్పుడు యజ్ఞం ఎవరి కోసం అని తీసుకోవాలి. ఎందుకంటే భగవంతుడు ఒకలా చెప్పాడు, కర్మకాండం ఒకలా చెప్పింది కదా, అర్థమైందా నీకు? ఇప్పుడు యజ్ఞం అంటే ఎవరి కోసము? ఇంద్రుడు, వరుణుడు వాళ్ళు అలాగని తీసుకోకూడదంటే ఎలా, ఎవరి కోసము తీసుకోవాలి? ఏ దేవతను ఉద్దేశించి యజ్ఞం చేస్తాము అని అడిగితే ఇక్కడ ఏ దేవత గురించి చేస్తాము? భగవద్గీత చెప్పిందని ప్రకారం పరమాత్మ కోసం చేస్తాము. ఇక్కడ యజ్ఞము పరమాత్మ కోసమే చేస్తాము. ఎందువల్లంటే పరమాత్మ ఏకం సత్ విప్రా బహుదా వదంతి అని చెప్పింది శృతి. అందువల్ల పరమాత్మ కోసం ఎందుకు చెప్తామంటే ఆయన సర్వదేవతాత్మకుడై ఉన్నాడు. సర్వదేవ దేవతాత్మకుడైన విష్ణువును ఉద్దేశించి చేస్తాము. యజ్ఞో వై విష్ణు, ఆయన సర్వదేవతాత్మకుడు. అందుకనే యజ్ఞం అంటే విష్ణు అంటాం కారణం అది. నేను చెప్పంటే యజ్ఞం అంటే ఏంటి? దేవతల కోసం చేసేది. ఆయా దేవతలకి, ఆ దేవతలకి కావాల్సిన ఆ యజ్ఞం ద్వారా ద్రవ్యాలు సమర్పించేది, ఆ దేవతలకు సంబంధించి ఆ దీక్షలు చేసేది, అంతే కదా. కానీ ఇక్కడ మనం ఏం చెప్తున్నాం, యజ్ఞం అంటే యజ్ఞోవే విష్ణు అంటున్నాం, ఒకే పరమాత్మ, అంతే కదా. విష్ణు అంటే ఒకే పరమాత్మ అని ఉద్దేశించి, ఆయన దేవత కాదు కదా, పరమాత్మత్వం పరమాత్మ. విష్ణువుకి యజ్ఞం అని పేరు కూడా చెప్పాం, యజ్ఞోవై విష్ణు. నిశ్చయంగా యజ్ఞం అంటే విష్ణువే అని అర్థం. ఇది శృతి వాక్యం. దేవతల కోసం, దేవతల కోసం ఫలాపేక్షతో చేస్తే అది కర్మ అవుతుంది. అది అవరక అవరం కర్మ అంటాడు భగవంతుడు. అంటే అల్పకర్మ అంటాడు భగవంతుడంతా. ఆయన స్టైల్ వేరుగా ఉంటుంది. అందుకని భగవద్గీత వినాలి, కర్మ అంటే ఏంటో తెలుస్తుంది. దేవతల కోసం ఫలాపేక్షతో ఏ కర్మకాండ ఏది చేసినా, ఏది చేసినా ఆ కర్మ అవరకర్మ అంటాడు. అవరం కర్మ అంటే అల్పకర్మ అని అర్థం. పరమాత్మ కోసం విష్ణు ప్రీత్యర్థం చేసే నిష్కామ కర్మ, అది ఆ కర్మ అంటే కర్మయోగం అని అంటాడు, కర్మయోగం అంటాడు. కావున భగవంతుడు కర్మబంధకం కావడం సత్యము, కానీ యజ్ఞార్థం కానట్టి అంటే పరమేశ్వరుడైన విష్ణు ప్రీత్యర్థం చెయ్యినటువంటి కర్మబంధకం అవుతుంది అది అర్థం. అంటే విష్ణు ప్రీతి అంటే దేవతల కోసం చెయ్యకుండా విష్ణు ప్రీత్యర్థం చేస్తే కర్మ బంధకారి అవ్వదు, అవ్వదు. కావున నీవు యజ్ఞార్థం కర్మని ముక్తసంగుడివై ఆచరించిన అర్జునుడికి ఉపదేశించాడు. అంటే ఆ పరమాత్మ మనకు అనుగ్రహించిన దేహేంద్రియముల యొక్క క్రియ మనది అనే అభిమానం వదలాలి. ఇక్కడ యజ్ఞం ఎప్పుడు ఎలాగవుతుంది? పరమా దేవతల గురించి చెయ్యాలి అంటే యజ్ఞము, దానికి ఒక కాన్సెప్ట్ ఉంది. వచ్చిన ప్రాబ్లం ఏంటంటే దేవతల గురించి చెయ్యాలంటే యజ్ఞము కర్మకాండ, దానికి సంబంధించిన జైమిని సూత్రాలు, సాభర భాష్యము, పూర్వీకుల యొక్క సంప్రదాయాలు అన్నీ మిళితమే ఉంటాయి. ఆ ప్రకారంగా ఆ ద్రవ్యాన్ని, ఆ కాలాన్ని, ఆ దేశాన్ని, ఆ ఋతువుని, ఆ పక్షాన్ని ఉపయోగించుకొని సోమయాగాలు ఇలాంటివన్నీ చేస్తారు. అయితే స్మార్ట్ యజ్ఞాలు చేస్తారు.